అవ్వకుండా మీడియా మొత్తం ఆల్లమనం కమ్మేసుకున్న తర్వాత ఓ నర్సీపట్నంలో ఆడేవాడు చిన్నోడు ఉన్నాడు బోకరోడు ఆడి పేరేంటి ఆడిది ఆడు ఎంత ఉంటాడు చింతకాయ ఆడు చింతకాయ గడ వాళ్ళు బాబు పోనీ ఏదో సైడ్ బిజినెస్ కింద చేస్తూ ఉంటే ఐటీడీపీ అని చెప్పి ఒక బ్రోతలోసి నడుపుతూ ఉంటారు కదా నా కొడుకులలో సో అందుకని దాంట్లో ఉన్న ప్రచార మాధ్యమాల కింద ఎదవలకి ఏలేసేసి మొత్తం బ్రోతల పనులు ఇంకా ఊరల మీద రుద్దుతూ ఉంటారు కదా సో ఆడికి ఏమైనా వ్యాపారం ఉందని చెప్పి ఆడు మీరు పంచుకుంటున్నారా ఈ డీటెయిల్ కదా చెప్పాలన్నాను నేను ఆ చిన్న చింతకాయ గాడు మీరు అందరూ కలిపి ఏదైనా బ్రోతల వ్యాపారం చేస్తున్నారు గంజి వ్యాపారం చేస్తున్నారు చెప్పాలి మీరు అది మానేసి రా పవన్ కళ్యాణ్ ఆవిడ జోగి రమేష్ నీ బొత్తికెంత నీ స్థాయి ఎంతరా బొక్క పకీర్లా బఫూన్లా ఉంటానువా నీ బొత్తుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద ఛాలెంజ్లా మళ్ళీ కింద నీ తాబేదారులు ఎవరు వద్దు మా బోటోలో జోడించి కొట్టేస్తావనా ఏదిరా నువ్వు విజయవాడలో మాట్లాడుకున్నావురా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ప్రెస్ మీట్ నువ్వు పెట్టి రమ్మని చెప్పి ఆధారభూతంగా వద్దాం రాష్ట్రంలో రోడ్లు ఎన్ని ఉన్నాయో రాష్ట్రంలో ఏ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నదో రాష్ట్రంలో తాయిలాలు పంచిపెట్టేస్తే రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరిగేసినట్ట ఎన్నిసార్లు చెప్పాలరా సిగ్గుశేరం లేకుండానా ఎన్నిసార్లు చెప్తే అర్థవద్దని అడుగుతున్నాను నేను మేము ఇచ్చే పథకాలే జనాలు చెప్తారు బ్యాలెట్ బాక్స్ దగ్గర ఏమి తొందరపడక్కల జనాలు స్పష్టంగా చెప్తారు సిగ్గులేనమ్మా మళ్ళీ ఎగ్గలేనట్టు మళ్ళీ చూడు 175 టార్గెట్ చేస్తే తప్పేంటి సిగ్గులు లేదు మనకి టోటల్ వదిలేసాం మనం అంతే సిగ్గుశేరం వదిలేసాం మన బతుకులుగా ఆ 175 ఏంటి పరిస్థితున్నా తెలీదు మాడితే పవన్ కళ్యాణ్ ఓడిపోయి గెలిచి మనం ఏం చేసి సత్యమని అడుగుతున్నాను నేను గెలిచి రాష్ట్రాన్ని ఏం చేసామని అడుగుతున్నాను నేను వాట్ ఈజ్ ద డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే జిఎస్టీ నేను దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను నేను జిఎస్టీలో ఆంధ్రప్రదేశ్ అంత జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసా జిఎస్టీ ఇండెక్స్ డెవలప్ అయిపోయినంత మాత్రం రాష్ట్రం సమగ్రంగా డెవలప్ అయిపోయిన చెప్పిన ఎకనామిక్స్ ఎవడరు మీకు బొగ్గన్ రాజేంద్ర అంటే చెప్పాడండి మీ దగ్గర మంచి నెంబర్ వన్ ఎకానమిస్ట్ ఉంటాడు నెంబర్ వన్ సెక్సాలజిస్ట్ ఉంటాడు నెంబర్ వన్ భూతవైద్యం ఉంటాడు ఆడు కొడాలని మొత్తం సొక్కకు బొత్తలని తీసేసి మాడుతున్నాడు అడిగా నాకు అదే రకమైనటువంటి పైశాచికత్వమో సిగ్గు శరణం లేకుండా అడిగిన ఒక 15 పాయింట్లో 16 పాయింట్లు అడిగాడు ఈ పాయింట్ ఇది తప్పు మీరు చేస్తున్న విమర్శ తప్పు ఆధారభూతంగా కౌంటర్ ఏది మీ దగ్గర మళ్ళీ పిల్లబచ్చగాళ్ళని పంపించి పవన్ కళ్యాణ్ బెడ్ల విషయంలో 2007 ఏం అభివృద్ధి ఇచ్చాడు తెలుసా ఒకరే 2022లో ఏడుస్తామండరా మీ యాదవ బతుకులు మీరేనే వాళ్ళే పనికిమాల జోకర్నా కొడుకులు అంటే వాళ్ళకంటే పనికిమాల అదలో తయారయ్యారు మీరా పరమ పనికిమాల అదల్లాగా మీ బతుకులు మొత్తానికి రాష్ట్రం సబ్జెక్టు ఎక్కడ డిస్కషన్ ఉండదో పెద్ద పెద్ద మాటలు మళ్ళీని పెద్ద పెద్ద ముద్ర మాటలు మళ్ళీని మేము వస్తే ఓడబడి చేస్తాం మేము వస్తే చంపేస్తాం మాకు 170 ఎందుకు ఎందుకు సిగ్గులేని అసలు మీ 170 ఎందుకురా దేనికి ఎత్తాను 175 అని అడుగుతున్నాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.